आंध्र प्रदेश की अहले अपोजिशन वाईएसआर कांग्रेस पार्टी ने उम्मीदवारों की पहली फहरिस्त इतवार को जारी कर दी है। 25 रुकन पार्लियामेंट और 175 असेंबली नशस्तों के लिए वाईएसआर कांग्रेस पार्टी ने उम्मीदवारों के नाम का ऐलान कर दिया। पार्टी सरबराह वो अपोजिशन लीडर वाईएस जगन मोहन रेड्डी ने दरअसल हफ्ते को 10:26 पर कड़पा जिले के इडुपुलापाया में मुहूर्त के मुताबिक अपने उम्मीदवारों की फहरिस्त जारी करने का फैसला लिया था। तहम दो दिन पहले उनके आबाई मुकाम में उनके चाचा वाईएस विवेकानंदा रेड्डी के की वारदात पेश आई, जिसके पेश नजर उन्होंने इस प्रोग्राम को मुलतवी कर दिया था और इतवार के रोज वाईएसआर कांग्रेस पार्टी सरबराह ने उम्मीदवारों की पहली फहरिस्त जारी कर दी है। బంధు కులస్తులను కూడా బీసీల జాబితాలో తాను చేర్చి చేసుకుని బీసీల జాబితాను పెంచేసినట్టుగా చూపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మోసానికి ఇక్కడ ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం కూడా ఉంది. బంధువాలను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మనం కూడా బీసీల కోటాల కింద కలుపుకుంటే ఈ సంఖ్య 45 కూడా చేరుతుంది. అబ్జర్వేషన్ అయితే గతంలో ఇచ్చిన దానికన్నా ముస్లిం సోదరులకు ఇంకా ఒక సీట్ ఎక్కువగానే ఇచ్చాం. 5 స్థానాలు ముస్లిం సోదరులకు ఈసారి ఎన్నికల్లో కూడా ఇవ్వడం కూడా జరుగుతా ఉంది. ఇక మిగతాంతా కూడా సుదీర్ఘంగా చదువు వినిపించిన పరిస్థితుల్లో మీ అందరికీ కూడా పేరు పేరున వచ్చినందుకు తెలుసుకుంటూ దేవుడి దయ నేల దీపంలో ప్రజలందరి ఆశీస్సులతో మేమంతా గెలవాలని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.